ఈరోజు భారతదేశానికి మార్గదర్శకంగా ఉండే విధంగా ఒక డ్రోన్ పాలసీ తెచ్చినా ఒక డేటా సెంటర్ పాలసీ తెచ్చినా ఒక ఇన్నోవేషన్ పాలసీ తెచ్చినా ఒక రూరల్ టెక్నాలజీ పాలసీ తెచ్చిన ఒక ఓపెన్ డేటా పాలసీ తెచ్చిన ఒక సైబర్ సెక్యూరిటీ పాలసీ తెచ్చిన ఒక ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పాలసీ తెచ్చినా ఒక ఈ వేస్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ పాలసీ తెచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశానికి ఈరోజు దిక్సూచిగా ఉంది అధ్యక్ష ఇది నేను చెప్పడం కాదు మొన్న శశి తరూర్ గారు వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష ఐటీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ లో ఐ యామ్ ఆల్సో టోల్డ్ యూర్ డ్రాఫ్టింగ్ అ సైబర్ క్రైమ్ లెజిస్లేషన్ సైబర్ క్రైమ్ అనేది పెరుగుతూ ఉంది అధ్యక్ష ఇక్కడ మీరు చూస్తూ ఉంటే చాలా మంది ఫోన్ల మీద మోసం చేస్తున్నారు ఇంటర్నెట్లో మోసాలు చేస్తున్నారు అని చెప్పి పేపర్లో వస్తూ ఉంటుంది సైబర్ క్రైమ్ ఇస్ గ్రోయింగ్ ఇట్స్ అ న్యూ ఏజ్ క్రైమ్ ట్రెడిషనల్ పోలీసింగ్ విల్ నాట్ డూ అందుకే కొత్త పాలసీ తీసుకొని వస్తూ ఉన్నాం నాలుగుసారితో కలిసి ఒక లెజిస్లేషన్ డ్రాఫ్ట్ చేస్తూ ఉన్నాం శాసన తీసుకొని వస్తాం అధ్యక్ష ఆయన అన్నారు ఇఫ్ యూ కెన్ షేర్ దాట్ విత్ అస్ శశి తరూర్ గారు ఐటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ వీ విల్ ఎన్షూర్ దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో టేక్స్ ఇట్ అప్ అండ్ ఇంప్లిమెంట్స్ ఇట్ ద కంట్రీ లెవెల్ అంటే ఇందాక అందుకే అన్నాను నేను వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా విల్ డూ టుమారో అని అందుకే అంటున్నాను మనం తీసుకొస్తాము అధ్యక్ష తప్పకుండా భారత ప్రభుత్వం కూడా తీసుకుని వస్తుందని చెప్పి కూడా ఆలోచి ఆశిస్తాను అధ్యక్ష టీ హబ్ వి హబ్ విమెన్ ఆంటర్ప్రినోర్స్ హబ్ టీ వర్క్స్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వీటి గురించి చెప్పాలంటే ఇంకా చాలా చెప్పాలి అధ్యక్ష నేను కాబట్టి నేను వాటి జోలికి ఎక్కువ పోను బట్ వీఆర్ డూయింగ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ నేను చెప్పడం కాదు అధ్యక్ష మన మొన్నీ మధ్యనే ఒక రిపోర్ట్ కూడా వచ్చింది మొత్తం మన ఈకో సిస్టమ్స్ స్టార్టప్ ఈకో సిస్టమ్స్లో వరల్డ్లోనే భారతదేశంలోనైతే నెంబర్ వన్ స్థానంలో ఉన్నాము ఇంకా బాగా వే వేగంగా ఎదుగుతున్న మనం సిటీల్లో ఉన్నామని చెప్పి గ్లోబల్ స్టార్టప్ ఈకో సిస్టమ్ని స్టడీ చేసే వివిధ సంస్థలు కూడా మనకు కితాబులు ఇస్తూ ఉన్నాయి అధ్యక్ష దాంతోపాటు తెలంగాణ స్టేట్ అకాడమీ ఆఫ్ తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ద్వారా మూడు లక్షల పైసలకు పిల్లలకి నైపుణ్య శిక్షణ ఇస్తూ ఉన్నాం ఇంకా పెంచవలసిన అవసరం ఉంది వారు చెప్పినట్టు తప్పకుండా ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై మూడు ముప్పై మూడు జిల్లాల్లో కూడా తప్పకుండా అటు ఎన్ఏసి కానీ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ సెట్విన్ కానీ అదే మాదిరిగా మా టాస్క్ కానీ వాటిని విస్తరించాల్సిన అవసరం ఉంది అందులో ఓల్డ్ సిటీ కూడా తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది ఐ థ్యాంక్ మై బ్రదర్ అక్బర్ ఓవైసీ ఫర్ గ్రేషియస్లీ ఆఫరింగ్ హిజ్ ఓన్ ఇన్ ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్ ఆప్ ఆగే ఆయన కాకి జరుగుతు పడేతో మద్దతు కరే వీల్ టేక్ యూ అప్ ఆన్ దట్ ఆఫర్ జరువు లగే వీ లగాయే और जो अच्छे से अच्छा तालीम देना चाहिए हमें ज़रूर वो भी दे के रहेंगे इसके अलावा इमर्जिंग टेक्नोलॉजीज विंग जैसा अभी मैंने कहा डिजिटल रेवोल्यूशन फोर्थ इंडस्ट्रियल रेवोल्यूशन की अभी मैंने जिक्र किया तो अगर इसको अगर हम अडॉप्ट नहीं करते हैं इसमें अगर हम लोग तेज़ी से आगे नहीं बढ़ते हैं तो हमारे भविष्य के लिए एक हानिकारक होगा इसीलिए हमने ये सोचा कि इमर्जिंग टेक्नोलॉजीज का एक अलग से विंग लगाया जाए तेलंगाना गवर्नमेंट में और मोदी साहब बात करते रहते हैं लैटरल एंट्री का लैटरल एंट्री तो हमने 2004 2014 में शुरू कर दिया हमारे यहाँ आज इंडस्ट्री से करीब करीब 14 लोग काम कर रहे हैं डायरेक्टर लेवल पे गवर्नमेंट में अंडर मिस्टर जयेश रंजन अंडर आवर डायरेक्टर इंडस्ट्रीज वी हैव सेवरल पीपल फ्रॉम द इंडस्ट्री प्राइवेट सेक्टर हु वी हैव एंगेज एंड एम्प्लॉयड हु गिव अस दो वैल्यूबल इनपुट्स विच वी वुड अदरवाइज मिस एंड अंडर डिजिटल तेलंगाना सर अंडर द कैंपेन डिजिटल तेलंगाना के काकुंडा ఒకవైపు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బలోపేతం చేస్తున్నాం మనం ఈ టీ ఫైబర్ అనే ప్రాజెక్ట్ ద్వారా మనం ఇప్పటికే ఒక లక్ష్యం పెట్టుకున్నాం ముప్పై వేల ఇన్స్టిట్యూషన్స్ అవి పిహెచ్సిలు కావచ్చు గ్రామ పంచాయతీలు కావచ్చు రైతు వేదికలు కావచ్చు అదే మాదిరిగా స్కూల్స్ కావచ్చు అన్నింటికీ కూడా కనెక్షన్ ఇస్తున్నాం కోవిడ్ వల్ల కొంత ఆలస్యమైంది వచ్చే మార్చ్ ఏప్రిల్ కల్లా పూర్తి చేయాలని చెప్పి లక్ష్యం పెట్టుకున్నాం సార్ తప్పకుండా అది కూడా పూర్తి చేసినట్టయితే కోవిడ్ సమయంలో కూడా మనం శాటిలైట్ టీ శాట్ ద్వారా పిల్లలకి డిజిటల్ క్లాసెస్ చెప్పగలిగాం माना कि मुफ्फई लक्षला मंदी सब्सक्राइबर सुना सर माना वी आर वेरी वेरी अहेड ऑफ एनी बडी एल्स इन सैटेलाइट एजुकेशन एंड डिजिटल एजुकेशन एंड हैदराबाद में हमने तीन हजार से ज़्यादा वाई भाई भाई। आपने कहा पाँच से छः घंटा देना चाहिए बट मुझे हम बहुत बहुत सारे पेरेंट्स के साथ कंप्लेन भी आ रहा है कि ज़्यादा बच्चे अगर फ़ोन पे लगे रहेंगे तो उसमें भी प्रॉब्लम है तो सोचना पड़ेगा अकबर साहब उसके बारे में भी क्योंकि जितना ज़्यादा फोर यूज़ करेंगे जितना ज़्यादा वाईफाई यूज़ करेंगे कभी का एक बार नुकसान भी है उससे तो सोचना पड़ेगा बट फिलहाल अगर कोविड अगर खत्म हो गया और कोविड अगर थर्ड वेव आए नहीं तो शायद फिजिकल क्लासेस ही चालू हो जाएंगे उसकी जरूरत नहीं पड़ेगी बट इसके अलावा एक और प्रोग्राम है जिसका मैं बहुत गर्व के साथ आपके आप, आपके साथ शेयर करना चाहता हूँ टी वॉलेट वालेटनी कार्यक्रम अध्यक्ष और डिजिटल लॉक डिजिटल वॉलेट मच बिफोर गवर्नमेंट ऑफ इंडिया वोकअप मन मैं डिजिटल वालेट स्टार्ट स्टार्टी इपटी अद्यक्ष रेवे पदहे जूनना प्रारंभ इपूर పన్నెండు పాయింట్ ఆరు రెండు లక్షలు అంటే పన్నెండు లక్షల అరవై రెండు వేల మంది దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు ఇందులో రకరకాల సర్వీసెస్ ఉంటాయి అధ్యక్ష పిల్లలకి స్కాలర్షిప్లు కానీ అదే రకంగా డిజిటల్ పేమెంట్స్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలన్నా ఫోన్ బిల్లు కట్టాలన్నా మన నీళ్ళ బిల్లు కట్టాలన్నా ఇవన్నీ కూడా కట్టుకోవచ్చు ఆర్టీసీ ఉంది అందులో స్త్రీనిధి ఉన్నది విజయా డైరీ ఉన్నది పౌర సరఫరాలు ఉన్నది జేఎన్టీఈ ఉన్నది ఇవన్నీ కూడా అనుసంధానం చేసినాము ఇప్పటికీ అంటే మీకు డౌట్ ఉంటే ఎంతమంది పౌరులు సేవలు పొందినారంటే రెండు పాయింట్ ఏడు ఆరు కోట్ల మంది ఇప్పటికీ सेवल टी वॉलेट द्वारा रूट इपा रूटना बदली आई पदमूडे आरो वर्ड्रेड पर हम लोग काम कर रहे हैं बट पब्लिसाइज नहीं कर रहे हैं आप सही बात बोल रहे थे बाकी लोग चाराना कौड़ी के लिए बाराना मसाला लगा के प्रचार करते हम लोग नहीं कर रहे हो अब आपको मालूम है मैं ज्यादा नहीं बोलूंगा इसके बारे में कौन है क्या है बट आई अश्योर यू सर आई टेक यूर पॉइंट आर ऑनरेबल सीएम बिलवस दैट आर वर्क शुड स्पीक फॉर इट सेल्फ బట్ ఐ థింక్ వీ ఆల్సో నీట్ టు పబ్లిసైజ్ మోర్ వీ ఆల్సో నీట్ టు టాక్ మోర్ వీ ఆల్సో నీట్ టు ఎనర్జైజ్ ఆర్ సెల్స్ మోర్ కి అమ్మే ఇట్లా కామ్ క్యాతో ఇస్కెలి వీ షుడ్ అట్రాక్ట్ మోర్ అండ్ మోర్ ఇండస్ట్రీస్ అండ్ మోర్ అండ్ మోర్ ఎంప్లాయ్మెంట్ షిప్ బి జనరేటెడ్ సార్ ఐ కెన్ గో ఆన్ అండ్ ఆన్ బట్ ఐ ఓన్లీ కంక్లూడ్ బై సేయింగ్ టూ త్రీ థింగ్స్ సార్ అధ్యక్ష తెలంగాణ ఎవరూ చేయని కొన్ని ప్రయోగాలు కూడా చేసింది అధ్యక్ష కేవలం భారీ పరిశ్రమలే కాదు ఇప్పుడు మేము వారు చెప్పినట్టు పెద్ద మూతబడ్డ పరిశ్రమల్లో ఒకటి సిర్పూర్ పేపర్ మిల్ అధ్యక్ష దాని కష్టపడి